వంశధార ప్రాజెక్టుకు నీళ్ళన్నీ కూడా తీసుకొచ్చే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం సైడ్ వియర్ కట్టాడు, స్టిల్లింగ్ బేసన్ కట్టాడు, 33 కిలోమీటర్ల కెనాల్తో ఇచ్చాడు. సింగిడి, పరపురం, హీరమండలం రిజర్వాయర్లను కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వంశధార నీటిని తరలించి స్టేజ్2 ప్రాజెక్టు 2015లో ఫిబ్రవరి 2005లో పనులు మొదలుపెట్టాడన్న ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ప్రాజెక్టు కోసం 930 కోట్ల రూపాయలు కేటాయించి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకుండగానే అందులో 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వంశధార ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన ముందుకు నడిపించాడన్న అని చెప్పి ఇవాళకి కూడా చెప్పుకొస్తా ఉన్నారు. 930 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టుకు 700 కోట్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగిపోయి ఆ తర్వాత మరో 175 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునిపే గత ప్రభుత్వాలు కూడా ఖర్చు చేసి ఆ తర్వాత కేవలం మిగిలిపోయి ఉన్న ఆ 55 కోట్ల రూపాయల పనులు మాత్రమే మిగిలిపోయి ఉన్న ఆ వంశధార ప్రాజెక్టును, ఫేజ్2 ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి ప్రాజెక్టుగా మార్చాడన్నా అని చెప్పి ఇక్కడ రైతన్నది చెప్తా ఉన్నారు. కేవలం 55 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు మిగిలిపోతే ఆ 55 కోట్ల రూపాయల పనులను అంచనా వేయాలని అమాంతం 476 కోట్ల రూపాయలకు పెంచేసి తన బినామీ సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ కట్టుబెట్టాడన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు.